వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సరిపోదా శనివారం మూవీ రివ్యూ చూద్దాం. సరిపోదా శనివారం మూవీ హీరో అయితే నాని హీరోయిన్లో. స్టార్టింగ్లో ఒక బేసిక్గా స్టోరీ లైన్కి వచ్చేవరకు స్టార్టింగ్లో ఒక చిల్డ్రన్స్ అలా చిన్నపిల్లల స్టోరీ చూపిస్తారు. వీళ్ళ ఫ్యామిలీ ప్లస్ హీరోయిన్ ఫ్యామిలీ అట్లా వాళ్ళు పెద్ద కావడం. మెయిన్గా అక్కడ ఈ విలన్ వచ్చేసి ఇక సిఐ సూర్య విలన్. నానికి విలన్కి మధ్యలో సన్నివేశాలు అన్నీ బాగుంటాయి. సీక్వెన్సెస్ ఫైట్ సీన్స్ అన్నీ బాగుంటాయి. ఇక్కడ శనివారం టాపిక్ ఎందుకు వచ్చింది అనేది మీరే చూడండి. అతను ఒక షార్ట్గా చెప్తామంటే అతనికి కోపం కంట్రోల్ చేసుకుంటాడు. కంట్రోల్ చేసుకొని ఒక శనివారం రోజు అందరి పేర్లు రాసుకొని సాటర్డే రోజు రివైన్ తీసుకుంటాడు. ఫైట్ సీన్స్ అని ఉంటాయి. అది మెయిన్ సరిపోదా శనివారం గురించి. ఇంకా స్టోరీ అంతా మీరు మూవీలో చూడండి. దానికి హీరోయిన్కి ఎట్లా పరిచయం అవుతుంది, ప్లస్ సిఐ సూర్య తన తెలివి ఏం చెట్లు తీసుకుంటాడు, దాని మీద కోవాలి వస్తుంది ఏంటి. ఇంకా రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, నాని క్యారెక్టర్ ప్లస్ వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. సాయి కుమార్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్. వాళ్ళ మదర్ వచ్చేసి సాయి కుమార్. వీళ్ళకి దానికి వాళ్ళ అత్తే అవుతుంది, తన క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, హీరోయిన్ పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్లస్ సాయి కుమార్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సెంటిమెంట్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ హీరోయిన్ వచ్చే వరకు సూర్య తనకు కూడా ఒక బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళిద్దరు ఉంటాయి. యాక్టింగ్ కూడా బాగుంటుంది సూర్య, అది కొంచెం సైకో యాక్టింగ్ లాగా దాన్ని కుట్టడం అలా ఉంటుంది. వాళ్ళ బ్రదర్ మీద కోపం ఉంటుంది, అట్లా ఉంటుంది స్టోరీ. వీళ్ళ స్టోరీ వాళ్ళ స్టోరీ టోటల్గా మూవీ వచ్చేసి మన రేటింగ్స్ వచ్చేసి 4 ఇయచ్చు, 4 out of 5. సాంగ్స్ వచ్చేసి ఎక్కువేం లేవు సాంగ్స్, కాకపోతే మనకు మూవీ బోరింగ్ ఉంటుంది, బాగానే ఉంటుంది మూవీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. టోటల్గా మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేవరకు ఇక నాని యాక్టింగ్ ప్లస్ పాయింట్, నాని యాక్టింగ్ ఫైట్స్ అవ్వాలి. మైనస్ పాయింట్స్ వచ్చేవరకు సాంగ్స్ ఎక్కువ లేవు, సాంగ్స్ ఏం లేవు, అది మైనస్ పాయింట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ మూవీ రివ్యూస్.